విద్యార్థులు తప్పు చేస్తే వారిని దండించి నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన బాధ్యత గల స్థానంలో ఉంటారు ఉపాధ్యాయులు. కానీ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువు కామాంధుడిగా మారాడు. సమాజంలో ఉన్న చెడుకు వ్యతిరేకంగా మంచి మాటలు చెబుతూ ఆదర్శంగా ఉండాల్సిన ఆ టీచర్ కీచకుడిలాగా మారాడు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గేమ్స్, మార్కులు అంటూ విద్యార్థినులను బెదిరింపులకు గురి చేసేవాడు. ఇంతకు ఎవరా కీచక టీచర్? పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఓ బాలిక 8వ తరగతి చదువుతుంది. అదే పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న కుయ్య లక్ష్మణ్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అంతేకాదు, ఆమెపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే స్కూల్ గేమ్స్లో సెలెక్ట్ చేయనని బెదిరింపులకు పాల్పడ్డాడు. కుయ్య లక్ష్మయ్య అనే తెలుగు మాస్టరు నన్ను శారీరకంగా బాధ పెట్టారు. నేను ఒప్పుకోనేసరికి నన్ను రన్నింగ్ రేసులు పంపిన మార్కులు తగ్గిస్తానని చెప్పారు. నేను చెప్పుకోవడానికి తల్లి కూడా లేక బాధపడి నాలోనే దాచుకున్నాను. దీంతో భయాందోళనకు గురైన బాలిక కొంతకాలం పాటు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అతడి వేధింపులు రోజు రోజుకు పెరుగుతుండటంతో 2 రోజుల క్రితం ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది బాధితురాలు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల దగ్గరకు చేరుకుని ఆ కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని బాలిక తండ్రి, అమ్మమ్మతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న పాఠశాల దగ్గరకు చేరుకున్న పోలీసులు కీచక టీచర్ లక్ష్మణను పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా విద్యాశాఖాధికారి రేణుక తెలుగు టీచర్ లక్ష్మయ్యను సస్పెండ్ చేశారు. ఆయన పిల్లనే కావాలని చెప్పేసి అబ్బాయి 2 నెలల నుంచి 3 నెలల నుంచి తాజర్ చేస్తున్నాడంట. పిల్లేమో నాకేమన్నా చెప్తే మా తల్లిదండ్రులు ఏమైపోతారని చెప్పి ఆ పిల్ల విషయాన్ని ఇప్పుడు వరకు దాచిపెట్టిందండి. నాకు తెలియకుండా వాళ్ళకి వాళ్ళు దీన్ని క్రియేట్ చేసి ఫేస్బుక్ లోనూ వాట్సాప్ లో పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నేను పిల్లల్ని అడుగుతుంటే నాకు చెప్పలేదు. పక్క వాళ్ళని అడిగితే పక్క వాళ్ళ ద్వారా అడిగితే అవును ఇలా అన్నాడు అలాగ అన్నాడు అని చెప్తుందండి. నాకు ఈ విషయంలో నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. పిల్లని మానసికంగా బాధపెడుతున్నాడట రోజు. నువ్వు చెప్పావంటే నువ్వు అలాగా ఇలాగా అని చెప్తున్నాడు. అందుకని నేను ఏడుతూ ఉంటున్నాను కదా, ఇది కూడా చెప్తే ఇంకా ఏడుతానేమో అని చెప్తూ మానేసి పిల్లలు దాచేసుకుందండి. అలాగా ఇప్పుడే 20 రోజుల నుంచి పిల్లలు నీరసంగా ఉంటున్నాను. ఏంటి ఇలా నీరసంగా ఉంటుందని తాడు కట్టించానండి. ఈ కట్టించాక 3 రోజులకి ఇలాగానే ఇలాగ అన్నారండి. మళ్ళీ ఈ గొడవ వచ్చిందండి. భయపెట్టాడంట, నువ్వు ఎవరికి చెప్పొద్దు అన్నాడంటండి. రాత్రి నుంచి బతిమాలు ఏడుతుంటే చెప్పిందండి నాకు ఇలా. కానీ నా మనవరాలకు న్యాయం చేయండి బాబు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు. అలాగే ఏపీ దిశ చట్టం కింద నిందితుడికి 21 రోజుల్లో శిక్ష పడేలా చేస్తామని బాలిక కుటుంబ సభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు. నిడదవోలు మండలంలోని ఒక గ్రామం నందున్న స్కూల్ నందు, ప్రభుత్వ స్కూల్ నందు పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఒక అమ్మాయి అసభ్యంగా ప్రవర్తించడానికి ఒక కేసు మాకు రావడం జరిగింది. దాని మీద నిర్భయ చట్టం కింద ఒక కేసు, అదేవిధంగా నిర్భయ చట్టంలోని రేపు ప్రొవిజన్స్తో పాటు పోక్స్ యాక్ట్లోని ప్రొవిజన్స్ కూడా అగ్రవేటివ్ పెనేటేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని దాని పనిష్మెంట్ సెక్షన్ కూడా వేసి ఒక కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో దాదాపు ఏదైతే ఒక చైల్డ్ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అవన్నీ కూడా కరెక్టే అని దానికి సంబంధించిన సపోర్టివ్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయం చాలా సీరియస్ తీసుకొని 15 డేస్ లోపల ఈ కేసులో మేము ఛార్జ్ షీట్ వేసేసి ట్రయల్ కూడా జరిపేకి చూస్తాం. కొత్త ఈ దిశ చట్టంలో ఏం చేశారో ఆ ప్రొసీజర్ అంతా మేము ఫాలో చేసి కనీసం 10 డేస్ లోపల మేము దాన్ని ఛార్జ్ షీట్ వేసి ప్రయత్నం చేస్తాం. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత గల స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల కీచకుల్లాగా ప్రవర్తిస్తూ టీచర్ వృత్తికే కలంకం తీసుకువస్తున్నారు. కామందకారంలో మునిగిన దుర్మార్గులు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి నీచులు చివరకు చేసిన తప్పుకు పట్టుబడి జైలులో ఊచలు లెక్క పెడుతున్నారు.